ఫైనల్లీ డాన్స్ ప్లస్ సాటర్డే సండే ఎపిసోడ్స్ కి అయితే రీచ్ అయినామండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎంతో ఉత్కంఠంగా ఈ గల్లీ వెయిట్ చేస్తున్న థర్డ్ ఎలిమినేషన్ డాన్స్ ప్లస్ ఎపిసోడ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. కంపల్సరీ టీవీ ఎక్స్పీరియన్స్ చేయండి, టీవీలో మాత్రమే చూడండి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ చేయండి. అండ్ థర్డ్ ఎలిమినేషన్ ఎలా జరగబోతుంది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ స్టార్ మా ఛానల్ నైట్ 9 PM కి ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీ టీవీ ఎక్స్పీరియన్స్ చేస్తారైతే అనుకుంటున్నాము. అండ్ డాన్స్ ప్లస్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రీసెంట్ గా సంకేత్ గారు కూడా మనకి తన యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లలో జడ్జిమెంట్ మీద అండ్ తన పర్ఫార్మెన్స్ మీద ఎవ్రీథింగ్ మీద తన ఒపీనియన్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ ఒపీనియన్ లో మనకి కమెంట్ సెక్షన్స్లలో చాలా మంది అయితే జడ్జిమెంట్ మీద తప్పు పడుతున్నారు, కరెక్ట్ జడ్జిమెంట్ అయితే పాస్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అండ్ రీసెంట్ కమెంట్ సెక్షన్స్లలో కూడా చాలా మంది అయితే జడ్జిమెంట్ మీద చాలా అంటే చాలా డౌట్స్ అయితే పడుతున్నారు. అండ్ ఎస్ అంటే రీసెంట్ గా మనకి గ్రూప్ ఏలో సంకేత్ గారు నామినేట్ అయ్యారంటే ఒక్క మధ్యలో కరెక్ట్ అండర్స్టాండింగ్ లేక చిన్న డిస్టర్బెన్స్ వల్లే మనకి సంకేత్ గారు నామినేట్ అయ్యి ఇవాళ ఎలిమినేషన్ వార్ అనేది ఒకటి జరుగుతుందంటే ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ తో అంటే సంకేత్ గారితో ఒక ఎలిమినేషన్ వార్ జరుగుతుందంటే అవతల ఏ కంటెస్టెంట్ ఉన్నా అది మనకి చాలా అంటే చాలా వీక్ అయ్యి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అనేది క్రియేట్ అయినాయి. అంటే గ్రూప్ ఏలో కరెక్ట్ నామినేషన్స్ జరగక గ్రూప్ ఏలో కరెక్ట్ ఒపీనియన్ కలెక్ట్ చేసుకోలేక మనకి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయిన సంకేత్ గారిని నామినేట్ చేసి ఎంత పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగిందంటే ఇవాళ థర్డ్ ఎలిమినేషన్ డాన్స్ ప్లేస్ లో ఒక కంటెస్టెంట్ అవుతున్నారంటే అది కంపల్సరీ గ్రూప్ ఏలో కరెక్ట్ నామినేషన్స్ జరగకే అవుతుంది అని మాత్రం చాలా మంది అభిప్రాయపడతారు. ఎంటైర్ డాన్స్ ప్లస్ మరి దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, ఓంకార్ గారు దీన్ని ఎలా తీసుకొని మనకి ముందుకు తీసుకెళ్తారు అనేది మాత్రం చాలా ఈగలీ వెయిట్ చేస్తున్నాం. ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ తో ఒక వీకెస్ట్ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ జరిగితే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ ఏలో కంపల్సరీ సంకేత్ గారు నామినేట్ అయ్యి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ జోన్ కు వెళ్ళి ఎలిమినేషన్ వార్ లో గ్రూప్ బి నుంచి ఒక వీకెస్ట్ కంటెస్టెంట్ వస్తే మాత్రం అది కరెక్ట్ కాదు, అది ఎలిమినేషన్ వార్ అనేది మనం ఒప్పుకోరు. సో ఓంకార్ గారు ఇది కరెక్ట్ గా జరగలేదని ఎలిమినేషన్ ని ఆపితే మాత్రం థర్డ్ ఎలిమినేషన్ ఈ వీక్ క్యాన్సిల్ చేస్తే మాత్రం అది చాలా మంది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి మనకి జడ్జెస్ సెలక్షనే ఫైనల్ డెసిషన్ గా తీసుకొని ఎలిమినేషన్ ని ముందుకు తీసుకెళ్లి ఎలిమినేట్ చేస్తే మాత్రం ఇవాళ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళకి ఇంకో ఛాన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో మరి ఎలా తీసుకొని ఓంకార్ గారు ముందుకు తీసుకెళ్తారా అనేది మాత్రం చాలా అంటే చాలా ఈగలు వెయిట్ చేయాలి. అండ్ వీటితో పాటు మనకి ఎవ్రీథింగ్ మనకి ఇవాళ బిగ్గెస్ట్ లెసన్ అయితే ఎవ్రీథింగ్ డాన్స్ ప్లస్ కి అయితే ఒక బిగ్గెస్ట్ రూల్స్ అండ్ బిగ్గెస్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఇవాళ నుంచి మనకి ఇవి అన్ని జరిగినాక ఒక చేంజ్ అనేది డాన్స్ ప్లస్ కి వస్తే మాత్రం జడ్జెస్ పర్ఫెక్షన్ వాళ్ళ యొక్క వ్యూ అనేది చేంజ్ అయ్యి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎప్పుడైతే పాస్ చేశారో రియల్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ సెలక్షన్ అనేది జరిగింది, వన్ ఆఫ్ ది బెస్ట్ విన్నర్ అనేది టైటిల్ పోర్ కి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి ఇక్కడైతే మనకి ఓంకార్ గారిది కూడా ఒక బిగ్గెస్ట్ పాత్ర అనేది తన యొక్క రోల్ అనేది బిగ్గెస్ట్ గా ఉండబోతుంది కాబట్టి సో ఓంకార్ గారు 100 కి 200% న్యాయమే గెలవాలి అని ట్రై చేస్తారు కాబట్టి సో అందరి భారం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఓంకార్ గారి మీద ఉంది. సో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. కంపల్సరీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే సంకేత్ గారు జియా గారు అయితే సేఫ్ జోన్ లోనే ఉన్నారు, జియా గారు ఎలిమినేట్ కాలేదు, సంకేత్ గారు ఎలిమినేట్ కాలేదు. సో మరి ఎంటైర్ ఈ ఎపిసోడ్స్ మనకి ఏం నేర్పిస్తాయనేది చూడాలంటే మాత్రం కంపల్సరీ డాన్స్ ప్లస్ అయితే చూడాలి. సో డోంట్ మిస్ గైస్, కంపల్సరీ చూడండి, వన్ ఆఫ్ ది బెస్టే విన్ అవడానికి ట్రై చేయాలి కాబట్టి సో వాటన్నిటికీ మన సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కమెంట్స్.